వెల్కమ్ టు ఈ నెలలో మహా మహాశివరాత్రి పర్వదినం నుంచి ఏ విధమైనటువంటి ఫలితాలు సిద్ధించబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రుచిక రాశి వారికి రహస్యాధిపతి కుజుడు ఈ కుజుడు రాశి వారికి పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్న రహస్యాధిపతి రాశికి పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం చేయటం వలన విశేషవంతమైన యోగదాయకమైన ఆర్థిక పరమైన వ్యవహారాలలో కాని చేసేటటువంటి పనులలో కాని ఎటువంటి వచ్చేటటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అన్ని పనుల్లోని కూడా ఉన్నతంగా ఎదుగుతారని ఎన్నో విజయాలను ఈ రాశి వారు మహాశివరాత్రి పర్వదినం నుంచి కూడా చూడబోతూ ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు దానితో దశమ స్థానాధిపతి అయినటువంటి రవి గ్రహము రాశిలోనే సంచరిస్తూ ఉన్నటువంటి కారణం చేత పెరుగుతుంది ఈ రాశి వారికి ఆత్మ బలము పెరుగుతూ ఉంటే ఆత్మవిశ్వాసము కూడా పెరగటం జరుగుతుంది తద్వారా వీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా సంపూర్ణమైనటువంటి పట్టుదల అనేది కనిపిస్తూ ఉంటుంది చేసేటటువంటి ప్రతి పని కూడా డెడికేటెడ్ గా చేస్తారు అంటే వీరికి పనిలో డెడికేటర్ డెడికేషన్ అనేది పెరుగుతుంది రాబోయేటటువంటి కాలం అంతా కూడా చాలా సంపూర్ణమైనటువంటి శుభకాలంగా మనం చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశి జాతకులు ఆనందానికి చాలా దగ్గరలో ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు దీనిలో ఎటువంటి సందేహమే లేదు ఈ రాశి వారు ఇప్పటి వరకు వారికి ద్వితీయ స్థానంలో ఉండేటటువంటి గురుగ్రహము తృతీయ స్థానంలోనికి మారటం జరిగింది వృశ్చిక రాశి వారికి ధన స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహము తృతీయ స్థానంలోనికి మారటం వలన ఆత్మీయుల యొక్క అండదండలు పెరిగే అవకాశాలు ఉన్నాయి మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఈ రాశి వారితో గొడవ పడినటువంటి వ్యక్తులు వీరితో పరిచయాల కోసం ఎదురు చూసేటటువంటి అద్భుతవంతమైనటువంటి సమయము వీరికి ఆసన్నమని అని చెప్పొచ్చు వీరికి ఆర్థికంగా ఎంతో బాగుంటుంది వృచ్చిక రాశి వారికి రాశి వారికి అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పన్నెండవ స్థానంలో వ్యయంలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అష్టమ స్థానాధిపతి వ్యయంలో సంచరిస్తూ ఉండటం వలన కొన్ని విషయాలలో మానసిక ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి ఎక్కడా కూడా తొందరపాటు పనికిరాదు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి ఒక్క మాటలో చెప్పుకోవాలని బుద్ధి కుశలత అనేది వికసించాలి వీరికి చక్కటి మనసుతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన ఈ రాశి వారు ఎన్నో లాభాలను పొందగలుగుతారు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దశమ స్థానాధిపతి అయినటువంటి రవి రాశిలోనే సంచరిస్తూ ఉండటం వలన వీరి యొక్క ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అత్యంత అద్భుతవంతమైనటువంటి ఆనందం కూడా ప్రాప్తిస్తుంది అద్భుతమైనటువంటి ప్రతిభను కూడా వీరు సాధించగలుగుతారు కాకపోతే రవి గ్రహానికి సూర్య నమస్కారాలు చేసుకోవడం సర్వ ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది దశమ కేంద్రాధిపతి అయినటువంటి రవి పంచమ కోణ స్థానంగా చెప్పుకోదగినటువంటి శిలోనికి ప్రవేశం చేసి సంచారం చేసేటటువంటి కాలము ఈ నెల మార్చి నుంచి ఎన్నో ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉంది రాజ్యాధికార యోగాలను కూడా కల్పించబోతుంది అని చెప్పొచ్చు అధికార యోగము మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇటువంటి గ్రహస్థితి ద్వారా ఏర్పడిపోతుంది సుమ అని చెప్పుకోవచ్చు ఇంకా మనం చూసుకున్నట్లయితే రాహుకేతువులు ఇద్దరు కూడా జన్మ సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్న కుజుడు కూడా సప్తమ క్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా రాహువు యొక్క సంచారము అనేది సప్తమ కుతూ దోషపూరితమైనప్పటికీ కూడా రాహుకేతులు ఉచక్షేత్ర సంచారము చేయటం అనేది రుచిక రాశి జాతకులకు మనోధైర్యాన్ని బలాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఇవి ఏ ఎంతైనా సరే పాపగ్రహాలైనటువంటి కారణం చేత గురు బలము కూడా పూర్తిగా అనుకూలంగా లేనటువంటి కారణంగా గురునికి రాహుకేతువులకు కుజ గ్రహానికి కూడా జ్ఞాన నమస్కారాలు చేసుకోవటం వలన స్వల్పకాలికమైన దోషమైనప్పటికీ ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి కాదు కాబట్టి జ్ఞాన నమస్కారాల ద్వారా కానీ పూజ చేసుకోవటం దానాలు చేసుకోవటం వలన కానీ దోషం యొక్క తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది మీకు మేలు కలిగేటటువంటి అవకాశాలు అనేవి చాలా స్పష్టంగా ఉంది అని మనం ఈ వృచ్చిక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు కాకపోతే గురు మీరు పెంచుకునేటటువంటి ప్రయత్నాలైతే చేస్తూ ఉండాలి ఎప్పుడైతే గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుని ఆవుకు అరటిపళ్లను తినిపించడం కానీ శనగలను షిరిడి సాయిబాబా వారికి నివేదన చేసి నమస్కరించుకుని భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతూ ఉండటం వలన కానీ శనగలను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వటం వలన కానీ అరటి పళ్ళు దానం చేయటం వలన పసుపు రంగు వస్త్రాలను దానం చేయటం వలన పసుపు రంగులో ఉన్నటువంటి ఏవైనా వస్తువులను దానం చేయటం వలన గురు దేవునికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ తీవ్రత అంతా కూడా తగ్గిపోయి అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ఎటువంటి రాకుండా చక్కటి జీవన విధానాలను పొందుతూ సమస్య వలయం నుంచి బయటికి రావటానికి ఆ భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఏది ఏమైనప్పటికీ కూడా గురుగ్రహము ఏప్రిల్ నెలలో అర్ధాష్టమ శని ప్రవేశం చేసి యొక్క కాలం కూడా వృచిక రాశి జాతకులు కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతుంది రాబోయేటటువంటి రోజులలో కూడా గురుడుకు సంబంధించినటువంటి పరిహారాలు అనేవి రాశి జాతకులు చేసుకోవలసినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది కాకపోతే శని మూర్తివంతులు కాకపోయినా మూడవ ఇంటిలో శని భగవానుడు యోగిస్తూ ఉన్నాడు కాబట్టి మూడవ ఇంటిలో మకర రాశిలో సంచారం చేసేటటువంటి శని యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది మీకు ఉత్తమ ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అని మనం చెప్పుకోవచ్చు ఏకాంత శని కూడా మారబోతు ఏకాంత శనిగా కూడా ఉండబోతూ శని మంచి అత్యంత అద్భుతవంతమైనటువంటి ఫలితాలను వృచిక రాశి జాతకులకు ఉన్నాడు రాబోయేటటువంటి రోజులలో మనం చక్కగా సంతోషంగా మనం చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే జన్మ సప్తమ స్థానాలలో సంచారం చేసేటటువంటి రాహుకేతు కుజ గ్రహాల యొక్క సంచారము అనేది కుజుడు అష్టమంలోనికి మిథున రాశిలోనికి ప్రవేశం చేసేటటువంటి యొక్క కాలం ఏదైతే ఉందో అది కూడా కొంచెం రాశినాథుడు అష్టమ సంచారం చేసేటటువంటి కాలం ఆరోగ్యపరంగా ఎఫెక్ట్ చూపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనప్పటికీ కూడా సంతానపరమైనటువంటి విషయాలలో కూడా శుభ సూచకలు ఎన్నో గోచరిస్తూ ఉన్నాయి మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా గర్వించదగినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఇటువంటి సందర్భాలలో లక్ష్మి నరసింహ స్వామి వారి ఆరాధన కనుక చేసుకోగలిగినట్లయితే వృచ్చిక రాశికి చెందినటువంటి వ్యక్తులు ఇటువంటి గ్రహ దోషాల నుంచి బయటపడి మంచి సుఖవంతమైనటువంటి జీవితాలను పొందేటటువంటి అవకాశాలు ఆ స్వామి వారు ఖచ్చితంగా కలిగిస్తారు అని మనం చెప్పుకోవచ్చు రవి శుక్రుల యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది కొంచెం మంచి చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కూడా గురిచేస్తూ ఉంటుంది ఇటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాకుండా పరిపూర్ణవంతమైనటువంటి అదృష్టము పొందాలి అని అంటే కనుక ప్రతి రోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవటం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి హాజర్మంతం కూడా సుఖ సంతోషాలు జీవించేటటువంటి మధురమైనటువంటి అనుభూతి సంతోషాలు రుచిక రాశి జాతకులకు కలగబోతుందని చెప్పొచ్చు ఇటువంటి శుభాలు జరిగేటటువంటి రోజులలో కొంతమంది రుచిక రాశికి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది వివాహాలు కాక బాధపడుతూ ఉంటారు కొంతమంది వివాహాలు అయి కూడా సమస్యలమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు

మీ యొక్క జాతక పరిశీలన చేయించుకొని గురుగ్రహం యొక్క దోషాలు ఏవైనా ఉంటే దానికి సంబంధించినటువంటి పరిహారాలు మాత్రం చేయించుకోండి ఏదేమైనప్పటికీ కూడా వీరికి బట్టేటటువంటి మా ఉన్నటువంటి యోగాలు ఎప్పుడు లేమన్నట్టుగా ఉండబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి